ఎక్కడ నేను నిలబడ్డా నేను కరీంనగర్ ఎంపీగా పోయినా మహబూబ్ నగర్ ఎంపీగా పోయినా గజ్వేల్ ఎమ్మెల్యేగా పోయినా రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఇంకో చోట పోటీ చేస్తా ఉన్నా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టే నేను పోతానే విషయం మీకు తెలుసు అంటే ఇంత పెనవేసుకున్న అనుబంధం దాదాపు 50 సంవత్సరాల కాలం బ్రహ్మాండంగా కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి నేను మీ అందరితోని మనవి చేసేది ఒకటే సిద్దిపేటకు ఏం జరిగిందో నేను చెప్తే బాగుండదు నేను హరీష్ రావును పొగిడినట్టయితే ఆనా నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఒకటే మాటకు 100 అర్థాలు తీసుకోవాలి నేను కరీంనగర్ లో ఎంపీగా గెలిచిన తెలంగాణ కోసం ఢిల్లీలో పని చేయాలి రాష్ట్రాన్ని నిడిచిపెట్టి పోవాలి నా కన్న ఊర్ని నన్ను పెంచిన మిమ్మల్ని అందరిని నిడిచిపెట్టి పోవాలి అక్కడ కరీంనగర్ రోడ్లో ఒక హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం ఓదికు నేను ఏడవా ఓదికు హాల్ మొత్తం ఏడవా అందరం కూడా ఒక 10 నిమిషాలు ఏడిచినాం ఆ తర్వాత ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు మీ గౌరవాన్ని కాపాడినాడు హరీష్ రావు మీద మంచి మాట వినాలే హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది జోక్ ఏంటంటే హరీష్ అడిదిరుగుతాడు ఇటుదిరుగుతాడు యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం పోయి సిద్దిపేటలు వేసుకుంటాడు అని చెప్పి చెప్తారు అంటే ఆయన టైంలో మంత్రి అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి నిజంగా హరీష్ జాగల నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు నేను ఇంతకనే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇలా సిద్దిపేటకు నీళ్ళు వచ్చినా సిద్దిపేటకు రైలు వచ్చినా సిద్దిపేటకు ఇలా రాందేంది లేందేంది అని నేను అడుగుతా ఉన్నా గోదావరి జలాలు వచ్చినాయి ఎండాకాలంలో మీ చెక్ డ్యాములు మీ చెరువులన్నీ మత్తలు దుంకుతా ఉన్నాయి ఒకనాడు కన్నీరు గార్చిన తెలంగాణలో కన్నీరు గార్చిన సిద్దిపేట ప్రాంతంలో చెక్ డ్యాములన్నీ బ్రహ్మాండంగా పన్నీరు గారినట్టుగా మత్తలు దుంకుతూ ఉంటే ఆ ఫోటోలు చూసుకుంటే నేను అద్భుతంగా హైదరాబాద్లో సంతోషపడతా ఉన్నాను ఎప్పుడు హెలికాప్టర్లు పోయినా ఆ హుస్నాబాద్ పోయినా ఇంకోటి పోయినా పక్కపక్కన పోతుంటే నంగునూరు పెద్దవాగు మీద చెక్ డ్యాములు చూసి బ్రహ్మాండంగా మనసు పులకించిపోతాడు మొన్న నా ఎంబడి హరీష్ నేను హుస్నాబాద్ పోతుంటే కూడా మిత్రుడు దేశభక్త శ్రీనివాస్ కూడా ఉండే అగో హరీష్ నీ పెద్దవాగు నీ నంగునూరు అని చెప్పి నేనే చూపెట్టడం జరిగింది ఇవాళ కూడా అవి నిండు కుండల్లాగా ఉన్నాయి సిద్దిపేటకు ఒకటే ఒకటి తక్కువ ఉన్నది అది గాలి మోటార్ రావాలి మంచినీళ్ళు వచ్చినాయి నీళ్లు వచ్చినాయి అధికారం వచ్చింది గౌరవం వచ్చింది మెడికల్ కళాశాల వచ్చింది ఇరుకోడ దగ్గర మినీ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్లు వస్తూ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తూ ఉన్నాయి సిద్దిపేట హైదరాబాద్ చాలా సమీప ప్రాంతం యువతల పక్క ఉన్నటువంటి ఆ కంటోన్మెంట్ దాటితే 76-77 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది సిద్దిపేటకు హరీష్ రావు పట్టుబట్టి ఐటీ హబ్ కూడా తెచ్చినాడు రాబోయే రోజులలో ఒక అద్భుతమైనటువంటి వజ్రం తునకలాగా తెలంగాణ ప్రాంతంలోనే సిద్దిపేట తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోతుంది నేను స్టేజ్ ఎక్కకన్నా ముందు నేను బస్సులో కూర్చుంటే వింటామంటే మిత్రుడు దేశభక్త శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు నాకు డౌట్ లేదు నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఒక గౌరవం మీరు పోయిన ఎలక్షన్లే సాధించి చూపెట్టినారు హరీష్ రావుకు 1 లక్ష పైచీలకు మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన రికార్డు మీరు నెలకొల్పినారు మీ అందరు నేను కోరేది ఒకటే హరీష్ రావు పనితనం కానీ మన సిద్దిపేట ప్రభుత్వం కానీ మళ్ళా ఒకసారి ఆ రికార్డు సిద్దిపేటకే దక్కాలే ఇంకా భారీ మేయాడుతో ఈసారి హరీష్ని మీరు గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అనేక కార్యక్రమాలు చేసినాం ఊరూరికి నా మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళందరితో కలిసి చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇలా దళిత బంధు తీసుకొని వచ్చినాం ఆ దళిత బంధుకు ప్రేరణ కూడా మన గ్రామం నుంచి రామంచ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక దళిత ఆడబిడ్డాన్ని మనవి చేస్తా ఉన్నాం సిద్దిపేటలో నేను ఉండే ఇల్లు మీ అందరికీ తెలుసు నేను మిట్టపల్లికి పోవాలి పోతా ఉన్న మా రామకృష్ణ కార్యక్రమం పెడితే
అక్కడ పోతా ఉన్నాం, బయటికి వెళ్తా ఉన్నాను నేను కారెక్కడానికి. ఒక దళిత బిడ్డ వచ్చి నా కాళ్ళ మీద పడ్డది. ఏమైందమ్మా అంటే, ఏం లేదు సార్, బిడ్డ పైన ఎత్తిపోయేటట్టుంది. ఎందుకు ఎత్తిపోద్దామా అంటే, మేము ఆ సైకిల్ పెడతాను ఒప్పుకున్నాం, సైకిల్ డబ్బులు వెళ్తలేవు, తెల్లారి పెళ్లి ఉన్నది, ఎత్తిపోయేటట్టు. సరే ఆలోచన చేసి పాపం ఇబ్బంది ఉన్నదని చెప్పి ఎంత ఇద్దామంటే, అప్పుడు అట్లాస్ సైకిల్ అని ఉండేది, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు. అట్లాస్ సైకిల్ అని ఉంటుంది, దానికి ఒక 1900 రూపాయలు అయితే నా గన్మ్యాన్ చెప్పినాడు. అప్పుడే 1900 రూపాయలు ఇచ్చి తెచ్చిపెట్టు అమ్మాయికి అని చెప్పిన చెప్పి నేను అన్నా ఒక మాట అన్నా, వాడు ఎవడు బుద్ధి లేనివాడు నీ బిడ్డని చేసుకుంటాడు, మంచిగా బంగారం వల్ల బిడ్డని ఇస్తే బిడ్డని చేసుకుంటుండా లేకపోతే సైకిల్ పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది. అయితే గమ్మత్ ఏంటంటే, ఆ పిల్లగాడు కూడా ఆమె కూడా వచ్చిండు, ఆ చెట్టు కింద వచ్చిండు సార్, ఆయన కూడా నిలబడ్డాడు అన్నది. ఇక రారా నేను దగ్గరికి పిలిచిన, దగ్గరికి పిలిచి ఏమైనా నీకు బుద్ధి లేదా, మంచిగా ఇంత మంచి పిల్లని ఇస్తుంటే అమ్మాయిని చేసుకుంటావా సైకిల్ చేసుకుంటావా అంటే, సార్ నా అభిమానంగా సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా అయ్య ఏడుగుండు సార్ అన్నది. సరే అని చెప్పి సైకిల్ కొనిచ్చినాం. కొనిచ్చిన తర్వాత నేను మిట్టపల్లి పోయి కార్యక్రమం చూసుకొని మళ్ళీ 3 గంటల ప్రాంతంలో వచ్చాను. ఆమె వెళ్ళిపోయిందని నేను అనుకున్నా, కానీ ఉన్నది. ఏం చేసింది, పసుపు కుంకుమ కొబ్బరికాయ పట్టుకొని నిల్చున్నది. ఇదెందుకమ్మా అంటే, నువ్వు కొబ్బరికాయ కొట్టాలి సైకిల్కు, నీ చెయ్యి మంచిది, దాంతోనే నేను పోతాను. నేను వచ్చి కొబ్బరికాయ కొట్టిన, నాయకులందరూ ఉన్నారు మనోళ్ళు. కొబ్బరికాయ కొడితే సీన్ ఎంత అందంగా ఉండే అంటే, ఆ అల్లుడు దొక్కుతున్నాడు, అల్లుని భార్య ముందర కూర్చున్నది, అత్త వెనుక కూర్చున్నది, ఒక్కటే సైకిల్ మీద ముగ్గురు కలిసిపోతా ఉంటే మన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సప్పట్లు కొట్టి వాళ్ళందరికీ ఉత్సాహపరిచి పంపినారు. ఇటువంటి ఎన్నో సంఘటనలు అంటే, దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఒకటే రోజు చేయలేం, సంవత్సరానికి 50,000 కుటుంబాలు 100,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని కొన్ని లాభాలు బీసీలకు, బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం, కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి, మోడర్న్ సెలూన్ పెట్టుకోవడానికి 1 లక్ష రూపాయలు చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపో గురి కావద్దు, అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు, మగ్దుంపూర్కు పోయినాం, రోడ్డు బాగలేదన్నారు, తెల్లారే పోయి డేరా దించినాం, శ్రమదానం చేసి రోడ్డు వేసేసినాం. రాముని పట్లకు పోయినాం, ఆదర్శ గ్రామం చేయాలనుకున్నాం, బ్రహ్మాండంగా ఆ ఊర్లో చాలా రోజులు గడిపి కొంత కార్యక్రమాన్ని చేసినాం. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశానికి తలమానికమైతే సిద్దిపేట నియోజకవర్గం యావత్తు తెలంగాణకే తలమానికంగా ఈరోజు హరీష్ నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది. మనకు జిల్లా చేసుకున్న తర్వాత చాలా బాధలు పోయినాయి. ఇలా మనకు రైలు వచ్చేసింది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. గొప్ప వర్తక వ్యాపార వాణిజ్య కేంద్రంగా, ఐటీ కేంద్రంగా, కాలుష్యం లేని పరిశ్రమల కేంద్రంగా, గొప్ప ధాన్యం పండించేటువంటి అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా సిద్దిపేట ఎదగడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదే రకంగా మరొక్కసారి అద్భుతంగా హరీష్ని దీవించి మీ యొక్క మెజార్టీని మీరే తిరగరాసి బ్రహ్మాండంగా విజయం సాధించేటట్టు కారు గుర్తుకే ఓటేయాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, చల్లబడ్డరింది, జై సిద్దిపేట, జై సిద్దిపేట, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.